స్వాతంత్రం వచ్చెనని గాంధీ తెచ్చెనని సంబరపడ్డ సగటు భారతీయుడు మహాత్మా గాంధీని జాతిపితగా గౌరవిస్తూ బాపూగా పూజిస్తూ 150 ఏళ్ళు గడిచిన ఆయనను నేటికి స్మరించుకుంటున్న తరుణంలో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల చేసిన నిర్వాకం జిల్లా పేరు ప్రతిష్టలకు తలవంపు తేవడంతో పాటు జాతిపిత గాంధీకి తీవ్ర అవమానపరిచింది. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తూ ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకుంటూ ఆయనకు చిన్న పెద్ద ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అటువంటి తరుణంలో విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం గాంధీ విగ్రహాన్ని చెత్తకుప్పల్లో పడేసింది. ఇది చూసిన స్థానికులు నివ్వెరపోయి మహాత్మా మన్నించు అంటూ వేడుకున్నారు.